జ్వరం వచ్చిందా? ఇంకో టాబ్లెట్ వేసుకో. అన్నిటి వేయండిరా. తెలియదు నాన్న. సరే నువ్వు గోల్డ్ వేసుకొని వండుకో. నాకు వచ్చేదే రోజుకి 1000 రూపాయలు. అందులో 500 మందులకే వాయే. ఏ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారో ఏమో. నానా నానా ఎక్కడికి వెళ్ళినావు నానా? తమ్ముడికి మందులు తోడడానికి వెళ్ళినరా. నువ్వెటు వెళ్ళారా? నేను స్కూల్కి వెళ్ళినా నానా. 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ఫీజు అడిగారు నానా స్కూల్లో, అందుకని వెళ్ళిన. సార్ గారు మీకు ఒకసారి చెప్పమన్నారు. ఎప్పుడు కడతావు నానా ఫీజు? రేపు ఫీజు కడదాంరా. సరే నువ్వు వెళ్ళు. సరే నానా నేను వెళ్తున్నా. ఎవర్రా నా ఇంటికి వచ్చింది? నేనయ్యా రాజయ్యని. ఆ తప్పు కడతావారా? కాదయ్యా ఇంకొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి. ఆ తప్పు కట్టలే కొత్త తప్పు ఎందుకురా నీకు? పెద్ద కొడుకు 10th క్లాస్ ఫీజుకున్న, చిన్న కొడుకు జ్వరం వస్తే పైసలు అవసరం ఉన్నాయయ్యా. పెద్ద కొడుకు 10th చదువుపాటు, చిన్న కొడుకు 7, నాకెందుకురా? అరే రంగా గెంటాయి. సార్ మీరు నన్ను ఏమని అనండి, కానీ నా కొడుకులను మాత్రం ఏమనకండి. వాళ్ళు చదువుకొని పెద్ద అయి మీ స్థాయికి వస్తారు. నువ్వు నా ఇంటికతో సమానం, నువ్వేంద్రా నాకు చెప్పేది? చల్ నడు. హలో హలో, మీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పు రే. అశ్విత్ వాళ్ళ పేరెంట్సా? అవును. అశ్విత్ స్కూల్కి రావడం లేదు, ఏం చదవడం లేదు. అశ్విత్ స్కూల్కి రాడు, వచ్చిన చదవాడు. మేము ఒకటే స్కూల్ ఉందా? వేరే స్కూల్కి పంపుకుంటాం. కడియారి ఇదే పొగరుతో భూపతి రెడ్డి, అదే కోటీశ్వరుడు ఇదే పొగరుతో ఉంటాడు. చదువును కూడా డబ్బుతోని కొనుక్కోవచ్చని ఉంటాడు. కానీ ఇక్కడ మరి రాజయ్య మాత్రం కష్టపడి వాళ్ళ కొడుకులని చదివించి వాళ్ళ పెద్ద కొడుకుని డాక్టర్ చేస్తాడు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఏమైంది నాన్న? ఏం కాలేదురా, దగ్గు వచ్చింది అంతే. ఆ నాన్న చెప్పు నాన్న, టాబ్లెట్ దగ్గుతున్నావు కదా, టాబ్లెట్ ఇస్తా పదా. ఏం కాదులేరా, చిన్న దగ్గే కదా. చిన్న దగ్గు అని ఉండకు నాన్న, అది ఏదో రోజు పెద్దది కావచ్చు. దా టాబ్లెట్ ఇస్తూ ఉంటా. అయ్యా అవ్వా, అయ్యా అవ్వా. ఎవరు మీరు? బిచ్చమయ్యండి. నాన్న బిచ్చ పైన వచ్చాడు. అయ్యా బిచ్చమయ్యండి. అయ్యా నువ్వు కోటీశ్వరుడు భూపతి రెడ్డి కదయ్యా? అవునయ్యా. ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యావు? మా కొడుకుల కుక్క బుద్ధి వల్ల ఆస్తులన్నీ అమ్ముకొని ఇలా అయ్యాయ్యా. అందుకేనయ్యా నేను ఆ రోజు చెప్పాను, డబ్బుతో ఏదైనా కొనొచ్చు కానీ చదువును మాత్రం కొనలేము. మీరు చెప్పింది నిజమేనయ్యా. ధన్యవాదాలు.